भारत प्रधानमंत्री दिवंगत पीवी नरसिंहाराव गारी शतजयंती उत्सव जरपालने उदात्तम निर्णयानी गौरवनीय पेदलू मन तेलंगाना मुख्यमंत्री केसीआर गारु तरवा वारि तो विविध संदर्भाल्लो कलिसी वेदिकलु पंचुकुने अवकाशं कलिसी विविध अंशालपैन संभाषिंचे अवकाशं नाकु नातो पाटु चाला मंदी मा सहचर मंत्रिवर्युलु गानी इतर मित्रुलु गानी माकु कलिगिंदि नेनु वारिलो गमनिंचिन ओक गोप्प विषयं एंटंटे दक्षिण भारत देशानिकि संबंधी ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రధానమంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తి పివి నరసింహారావు గారు పూర్తి పదవీ కాలం 5 సంవత్సరాల పాటు పనిచేసిన మహానుభావుడు ఆయన ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేంద్ర మంత్రిగా పనిచేసిన చివరికి భారతదేశంలోనే అత్యున్నత పదవైన ప్రజాస్వామ్యంలో అత్యున్నత పదవైన ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన అంత గొప్ప కుటుంబం నుంచి వచ్చిన వారిలో కించిత్ గర్వం కూడా ఎనడు నేను చూడలేదు తాను ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి కూతురుననే అహంభావం గాని పరపాటన కూడా అలాంటి అతిశయం గాని ఎక్కడ ఈ 6-7 నెలల కాలంలో ఎవరు కూడా గమనించలేదు తర్వాత తర్వాత వారి గురించి తెలుసుకున్నప్పుడు ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు పనిచేసే సమయంలో కూడా ఎన్నడు వారు గాని వారి కుటుంబ సభ్యులు గాని ఆ పదవిని అడ్డం పెట్టుకొని దాన్ని దుర్వినియోగం చేసిన పరిస్థితుల్లో దాన్ని చేయగలిగితే సద్వినియోగం చేసినారు చేయగలిగితే మంచి చేసినారు తప్ప పొరపాటున కూడా ఎక్కడ చెడ్డ పేరు మాత్రం వారికి ఎన్నడూ చెప్పని ఎన్నడూ చేయలేదు దాంతో పాటు ఇంకా గొప్ప విషయం ఏమంటే స్వతహాగా ఈవి గారి గురించి ఎప్పుడు మాట్లాడినా బహుభాష కోవిదుడు ప్రజ్ఞావంతుడు మేధావి గొప్ప రాజకీయ చాతుర్యం కలిగిన నాయకుడు సంస్కరణశీలి అని చెప్పి అందరూ కూడా చెప్తా ఉంటారు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారైతే పివి నరసింహారావు గారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా మాట్లాడుతూ 360 డిగ్రీ పర్సనాలిటీ అంటే 360 కోణాల్లో చూడొచ్చు ఆయన పర్సనాలిటీని అంటూ కూడా చాలా గొప్పగా అభివర్ణించిన విషయం కూడా మీకు తెలుసు వాణి గారిని గత 6 నెలలుగా మేము దగ్గర నుంచి గమనిస్తున్నప్పుడు ఒక 4-5 విషయాలు వారి గురించి కూడా మేము గమనించున్నాం ఒకటి స్వతహాగా తాను కూడా ఉన్నత విద్యావంతురాలు కావడమే కాకుండా ఒక విద్యావేత్త 35 ఏళ్లుగా విద్యా సంస్థల్ని విద్యార్థుల్ని తయారు చేయడంలో తయారు తీర్చిదిద్దడంలో జెఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే తర్వాత తాను స్వతహాగా స్థాపించిన కళాశాల నుంచి వేలాది మంది విద్యార్థులు ఉత్తీర్ణులు చేయడమే కాకుండా తనతో కలిసి పనిచేసిన ఎంతో మందితో మరి వారు ఎన్నో సందర్భాల్లో కలిసి పనిచేయడమే కాకుండా ఎన్నో రకాలుగా విద్యోన్నతికి కృషి చేసిన వ్యక్తి స్వతహాగా ఆర్టిస్టు ఉన్నత విద్యావంతురాలు ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ వారు మహబూబ్ నగర్ వారి మెట్టినిల్లు కాబట్టి అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి గారు వారిని ఆహ్వానించడం జరిగింది మీరు ఈ నియోజకవర్గానికి ముఖ్యంగా విద్యావంతులు ఓటు వేసే ఈ ఎన్నికలో మీలాంటి విద్యావంతురాలు విద్యావేత్త విద్యారంగం పట్ల అపారమైన అనుభవము అపారమైన ఆలోచన కలిగిన వ్యక్తి మీరైతేనే ఆ సమస్యలన్నిటిని సరిగా రిప్రజెంట్ చేయగలుగుతారు మీరైతేనే మళ్ళీ ప్రభుత్వంలో ఉన్నవారైతేనే ఈ కార్యక్రమాలు మీరు ఏదైనా డిమాండ్ తీసుకొచ్చినా ఏదైనా డిమాండ్ పెట్టినా వారి సమస్యను మీరు ఏకరువు పెట్టినా పరిష్కరించగలిగేది కూడా ప్రభుత్వమే కాబట్టి మీరు టిఆర్ఎస్ తరపున పోటీ చేయాలని వారిని ఆహ్వానించినప్పుడు వారు వెంటనే సానుకూలంగా స్పందించి ముందుకొచ్చారు వారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా చెప్తా ఉన్నాను నేను హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్లోని విద్యావంతులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాను మొత్తం ఇక్కడ ఇన్ని రాజకీయ పార్టీలు తలపడుతుండొచ్చు ఇంకా కొంతమంది రాజకీయేతర సంస్థల నుంచి కూడా ఇతర మిత్రులు కూడా అభ్యర్థులుగా పోటీ పడుతుండవచ్చు కానీ వాణి గారికి ఉన్న అర్హతలు వాణి గారికి ఉన్న పరిజ్ఞానం వాణి గారికి ఉన్న మరి సానుకూలతలు ముఖ్యంగా ప్రభుత్వంలో ఉండి పనిచేయించగలిగే సానుకూలత ఏదైతే ఉందో ఇవన్నింటినీ మీరు దృష్టిలో పెట్టుకున్నట్టయితే డెఫినెట్గా అన్ని విధాలా వారు మీ ఓటుకు అర్హురాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఇంకా ఒక రెండు మాటలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది
ఈరోజు మా మీద పోటీ చేస్తున్న మిత్రులు చూసినట్లయితే మీరు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న మిత్రులు చిన్నారెడ్డి గారు గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి మరి వారి హయాంలో కాంగ్రెస్ హయాంలో 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారి హయాంలో చేసిన మొత్తం ఉద్యోగాల భర్తీ ప్రభుత్వ పరంగా ఏపీపీఎస్సీ ద్వారా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇది నేను చెప్తున్న లెక్క కాదు కాకి లెక్క కాదు సాధికారంగా ప్రభుత్వం నుంచి తీసుకున్న లెక్క కేవలం 10 ఏళ్ల ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 14 వరకు ప్రభుత్వ రంగంలో నింపిన కొలువులు 24,000 మాత్రమే మీరు కూడా కావాలంటే దీన్ని ధృవీకరించుకోవచ్చు ఇది నేను చెప్పేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం చేసిన ఉద్యోగాల భర్తీ 24,000 తెలంగాణ షేర్ అందులో 42% అనుకుంటే తెలంగాణకి ఇచ్చింది కేవలం 10,000 కాదు అంటే 10 ఏళ్లలో ఏడాదికి యావరేజ్ గా వాళ్ళు ఇచ్చింది 1000 ఉద్యోగాలు మాత్రమే అదే తెలంగాణ ప్రభుత్వం గడిచిన 6.5 సంవత్సరాలుగా 1-2 కాదు ఇది కూడా నేను సాధికారికంగా చెప్తా ఉన్నాను అధికారిక లెక్కలు చెప్తా ఉన్నా ఈ అధికారిక లెక్క తప్పు అని ఎవరైనా రుజువు చేస్తే నేను వారితో చర్చ కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా 1,32,799 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో నియమించింది అదే రకంగా రెగ్యులరైజ్ చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళొకసారి చెప్తా ఉన్నా 1,32,799 ఉద్యోగాలను మొత్తం వివరాలు కూడా మీకు ఇస్తాను నేను దయచేసి చూసుకోండి ఆ వివరాలు కూడా అందజేయండి దయచేసి తీసుకోండి అందజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఉన్నాయి తీసుకొని అందజేయండి ఇందులో టిఎస్పిఎస్సి ద్వారా 36,000 పైచలకు ఉద్యోగాలు టిఎస్పిఎస్సి ద్వారా జరిగినాయి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇంకా ఒక 4,000 ఉద్యోగాలు టిఎస్పిఎస్సికి ప్రభుత్వం అప్పచెప్పినప్పటికీ కోర్టు కేసుల వల్ల 4,000 ఉద్యోగాలు ఆ కోర్టు వివాదాలు చిక్కుకొని ఉన్నాయి ఇవి కాకుండా మిగతా ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో 1,32,799 మైనస్ 36,000 టిఎస్పిఎస్సి ద్వారా జరిగినవి పక్కన పెడితే జెన్కో కానీ అదే రకంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కానీ అదే రకంగా డైరెక్ట్గా కొన్ని డిపార్ట్మెంట్ల వారీగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు వారు చేసిన నియామకాలు కానీ ఇవన్నీ చూస్తే ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ప్రభుత్వము చేయనంత పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం అని నిర్ద్వందంగా బల్లగుద్ది చెప్పే పరిస్థితి ఈరోజు ప్రభుత్వంలో బాధ్యులుగా బాధ్యత గల మంత్రులుగా మా అందరికీ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇది మాత్రమే కాదు ఎన్నో రకాల చిరు ఉద్యోగులకు జీతాలు పెంచి వారిని ఆదుకున్నది టిఆర్ఎస్ ప్రభుత్వం హోంగార్డులు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు అంగన్వాడీ టీచర్లు కావచ్చు జిహెచ్ఎంసీలో పనిచేసే శానిటేషన్ సిబ్బంది కావచ్చు ఇతర మున్సిపాలిటీల్లో పనిచేసే శానిటేషన్ సిబ్బంది కావచ్చు ఇట్లా కాంట్రాక్ట్ లెక్చరర్స్ కావచ్చు ఒకరిద్దరు కాదు వేలాది మందికి చీకట్లో చిరుదీపంలాగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీరి కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయకపోతే వారందరికీ జీతాలు పెంచి శ్రమదోపిడి తగ్గించింది టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ద్వందంగా నేను చెప్పగలుగుతాను ఇది కూడా నేను సాధికారంగా లెక్కల సహితంగా మీ ముందు పెడతానని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దీంతోపాటు ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వనంత పెద్ద ఫిట్మెంట్ని ఉద్యోగులకు ఇచ్చింది కూడా టిఆర్ఎస్ ప్రభుత్వమే 43% ఫిట్మెంట్ని ఉద్యోగులకు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అలాంటి ఇంకా చెప్తూ పోతే ఇంకా చాలా ఉన్నాయి న్యాయవాదుల సంక్షేమానికి 100 కోట్లు కేటాయించింది టిఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించి ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి వారిని ఆదుకున్నది టిఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు మా మీద పోటీ చేస్తున్న కాంగ్రెస్ మిత్రులు కానీ బీజేపీ మిత్రులు కానీ నేను వారిని సవాల్ చేస్తా ఉన్నాను మీరు పరిపాలిస్తున్న 23-24 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలోనన్నా మీరు న్యాయవాదుల సంక్షేమానికి ఒక బోర్డు నెలకొల్పిన చరిత్ర మీకు ఉన్నదా నేను అడుగుతా ఉన్నా సూటిగా జర్నలిస్టుల సంక్షేమానికి ఈ దేశంలో ఏ ప్రభుత్వము కూడా ఇదివరకు చేయని విధంగా ఒక మూల నిధిని ఏర్పాటు చేసి జర్నలిస్టుని ఆదుకున్న ఘనత కూడా టిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది సరే ఇంకా చేసి ఉండాలి అంటే డెఫినెట్గా దానికి అంతులేదు చేసి ఉండాల్సిందే ఇంకా చేయవలసిందే అది నిరంతరంగా జరిగే ప్రక్రియ నా విజ్ఞప్తిలా ఒకటే మా మీద దుష్ప్రచారం చేసే కాంగ్రెస్ పార్టీ మిత్రులు కానీ లేదా
ఈరోజు గొంతు చించుకొని మాట్లాడుతున్న బీజేపీ మిత్రులు కానీ, నేను బీజేపీ మిత్రులను ముఖ్యంగా అడుగుతా ఉన్నాను, మీకు ఓటు వేయడానికి ఒక కారణం చెప్పండి, ఎందుకు ఓటు వేయాలి మీకు చెప్పండి, ఒక్క కారణం చెప్పండి, తెలంగాణకు మీరు చేసిన ఒక మంచి పని చెప్పండి. ముఖ్యంగా ఇక్కడ పోటీ చేస్తున్న మిత్రుడు రామచంద్రరావు గారిని అడుగుతా ఉన్నాను నేను. ఆయన మాట్లాడితే నేను ప్రశ్నించాను అంటున్నారు. ప్రశ్నించడం, సన్నాయి నొక్కులు నొక్కడం ఇది కాదు చేయాల్సిన పని. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది మీ ప్రభుత్వం, మీ పార్టీ ఎన్ని నిధులు తీసుకొచ్చినావు పోయిన 6 సంవత్సరాల్లో చెప్పు అని అడుగుతా ఉన్నాను. ప్రత్యేకించి తెలంగాణ గ్రాడ్యుయేట్స్ నేను గతంలో గెలిపించినందుకు ఒక్క పైసనన్న కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చినవా? నువ్వు న్యాయవాదివి స్వతహాగా, అన్యాయంగా మాట్లాడమా చెప్పు. న్యాయవాదుల కోసం ఏమైనా చేసిందా మీ కేంద్ర ప్రభుత్వం? గ్రాడ్యుయేట్స్ కోసం ఏమైనా చేసిందా? ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు మీ మోడీ గారు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు, సృష్టిస్తానన్నాడు. ఎక్కడ సృష్టించిండ్రు, ఎక్కడ పోయినాయి ఉద్యోగాలు? 7 ఏళ్లలో మరి 14 కోట్ల ఉద్యోగాలు పుట్టించినా చెప్పు. ఎంతసేపు మతం పేరు మీద రాజకీయం చేయడం కాదు, జనహితం ముఖ్యం. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీకి ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు కూడా లేదు. ఎందుకంటా ఉన్నా అంటే, పునర్విభజన చట్టంలో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఐటీఐఆర్ పోతూ దిగిపోతూ యూపీఏ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ అని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేస్తానని చెప్తే, దానికి ఆమోదం తెలిపితే సూత్రప్రాయంగా, దాన్ని ముందుకు మీ ప్రభుత్వం కనుక తీసుకొని పోయి ఉంటే ఈరోజు వేలాది మంది పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వచ్చేది. ఆ పిల్లల నోట్లో మట్టి కొట్టింది నీ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను నేను. ఐటీఐఆర్ను రద్దు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం కాదా? మరి నీకెందుకు ఓటు వేయాలి తెలంగాణ యువత అని అడుగుతా ఉన్నారు రామచంద్రరావు గారిని, ప్రేమేందర్ రెడ్డి గారిని. నీ బీజేపీ పార్టీకి ఎందుకు మద్దతు పలకాలి తెలంగాణ యువత? బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టనందుక, ఇచ్చిన మాట తప్పినందుక, తెలంగాణలో ట్రైబల్ యూనివర్సిటీ పెట్టనందుక ఎందుకు వేయాలి నీకు ఓటు? తెలంగాణలో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పెడతామన్నారు వరంగల్లో, ఇంతవరకు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జాగిచ్చినా దానికి అతి గతి లేదు. ఇంకా పెద్ద పెద్ద మాటలు చెప్పింది, జీడిపి పెంచుతామన్నారు. మేము నిజమేనే అనుకున్నాం, పెంచింది కరెక్టే. జీడిపి అంటే ఏందో ఎరికేనా మీకు? గ్యాసు డీజిల్ పెట్రోల్ ఈ ధరలు మాత్రం బ్రహ్మాండంగా పెంచింది జీడిపి. జీడిపి పెంచుతాం, జీడిపి పెంచుతాం అని డబ్బు కొడితే మేమేందో అనుకుంటే, ఇంకొక ఆయన అన్నాడు పెద్ద మంచిగా, ఇంకొక ఆయన ఏంది ప్రధానమంత్రి గారు అన్నారు 15 లక్షలు ఇస్తా అన్నాడు. మీకు ఎంతమందికి వచ్చినాయో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే వచ్చినాయి 15 లక్షలు. నా ట్విట్టర్ అకౌంట్లో అది తల దాన్ని తెరిచి చూస్తే 15 లక్షల తిట్లు మాత్రం వస్తాయి బీజేపీల నుంచి తప్ప. 15 లక్షల రూపాయలు వచ్చిన ఒక్క నరమానవుడి భూప్రపంచం ఎక్కడ లేడు. ఇన్ని మాటలు బొంకి, ఇన్ని అసత్యాలు ప్రచారం చేసి, ఆ అసత్య పునాదుల మీద గద్దెనెక్కిన మీరు ఇవాళ గ్రాడ్యుయేట్స్ని ఏం మొక్కం పెట్టుకుని ఓటు అడుగుతా ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను. ఏ అర్హత ఉంది మీకు? ఏ నైతిక హక్కు ఉంది మీకు? పునర్విభజన చట్టంలో ఎన్ని మాటలు చెప్పినారు మీరు? మళ్ళీ ఎన్ని రకాలుగా అవమానం చేసినారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మీరు? అటువంటి మీరు ఏ హక్కుతో అడుగుతున్నారని నేను స్పష్టంగా వారిని అడుగుతా ఉన్నా. తప్పకుండా వాణీదేవి గారు, పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఇద్దరు కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో విద్యావంతుల ఆశీర్వాదంతో గెలుస్తారు అనే బలమైన విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తూ, మరి తప్పకుండా ఇంకొక మాట కూడా చెప్పాలి. నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వం 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది దేశవ్యాప్తంగా. ఒక్కటంటే ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వనందుకు వేయాలన్న ఓట్లు రాష్ట్రంలోని వైద్య విద్యార్థులు కానీ, వైద్య విద్యను అభ్యసిస్తున్న పిల్లలు కానీ మీకు ఎందుకు ఓటేయాలి? ఒక్క కాలేజ్ కూడా ఇవ్వకుండా మొండి చేయి చూపెట్టినందుక. ఏదైనా కూడా నేను ఇదివరకు 100 సార్లు చెప్పాను, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను, తెలంగాణ నుంచి ఈరోజు 1 రూపాయి పన్ను రూపంలో కేంద్రానికి పోతుంటే తిరిగి వస్తున్నది ఆటాన మాత్రమే. పోయిన 6 ఏళ్లలో 270,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలు పన్ను రూపంలో కడితే మనకు తిరిగి వచ్చింది కేవలం 140,000 కోట్లు మాత్రమే. అందుకే అల్ల నీ కోటు. తెలంగాణకు మొండి చేయి చూపుతున్నందుకు, ఇచ్చిన వాగ్దానాలు తుంగలో దొక్కినందుకు, మా భద్రాద్రి రాముడిని దాదాపు ముంచినంత పనిచేసినందుకు, 7 మండలాలు గుంజుకొని పోలవరంలో ముంచినందుకు ఎందుకు వేయాలి నీకు ఓటు? ఏ కారణం చేత వేయాలి? మీరు పోయిన 6 ఏళ్లలో శాసన మండలి సభ్యుడిగా ఏం చేసినారు మీరని అడుగుతా ఉన్నాను. ప్రశ్నిస్తున్నాం, ప్రశ్నించడం కాదు పనిచేయడం కావాలి. ప్రశ్నించడం మాత్రమే కాదు, పనిచేసే సత్తా ఉండాలి, సమస్యలు పరిష్కరించే సత్తా ఉండాలి. మరి కేంద్రంలో ప్రభుత్వం ఉన్నా కూడా మీరు ఆ పని చేయలేకపోయినారు కదా అని నేను అడుగుతా ఉన్నాను. అందుకే నేను విద్యావంతులైన మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా,
ఒక ఉన్నత విద్యావేత్త అన్ని రకాలుగా నిజానికైతే వారు వారి పోటీ నేను చేయను అని సున్నితంగా తిరస్కరించవచ్చు కానీ నేను సేవ చేస్తాను తప్పకుండా ముందుకు వస్తాను నేను సేవ చేస్తాను పోటీలో దిగే నేను తేల్చుకుంటాను అని చెప్పి ముందుకు వచ్చినందుకు వాణిదేవి గారికి తప్పకుండా మనందరం కూడా మద్దతు పలికి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ఇతరులు పీవీ గారి అభిమానులు అందరూ కూడా ముందుకు వచ్చి మరి వాణిదేవి గారికి అదే రకంగా అక్కడ నల్గొండ నియోజకవర్గంలో పల్లరాజేశ్వర రెడ్డి గారికి మద్దతు పలికి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు కేశవరావు గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాలని కోరుతాం. ఇది ప్రెస్ కాబట్టి నేను ఎక్కువ చెప్పే అవసరం లేదు. ఎన్ని మాటలు చెప్పాలన్నారో దాన్ని మీరు తప్పగా వాటికి ఇంపార్టెన్స్ ఇస్తారని తెలుసుకొని నేను దాన్ని రిపీట్ చేయదలుచుకోదు. నాకు అనుభవం ఉంది కాబట్టి ఈ ఎలక్షన్లలో 2 సార్లు గెలిచారు కాబట్టి ఎవరైతే ఓటర్స్ ఉన్నారో ఈ చిన్న చిన్న మాటలకి చులకైన మాటలకి అంత ప్రభావితం కారు. ఇవాళ వారు చెప్పినట్టు 2 ఇష్యూస్ ఇప్పుడు కనపడతా ఉన్నాయి. ఒకటి ఎంప్లాయ్మెంట్ గురించి, ఎందుకు పేపర్ల లోపల మరి లాస్ట్ 1 వీక్ ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. వారు ఫిగర్స్ కూడా చెప్పారు. మీరు టూటి ఉమ్మడి రాష్ట్రం లోపల 24 వేలిస్తే 1,32,000 అదన చిలుకు ఉద్యోగాలు 6 సంవత్సరాలలో ఇవ్వడం జరిగింది. అదేను తెలంగాణ లోపలనే. ఇది అదనంగా మాకు ప్రైవేట్ సంస్థలలో కానివ్వండి, ప్రైవేట్ రంగంలో కానివ్వండి, పర్టికులర్ ఐటీ లోపల కానివ్వండి, అక్కడ వచ్చిన 3-4.8 లక్షల ఉద్యోగాలతో సంబంధం లేకుండా చెప్తా ఉన్నాము. ఉద్యోగాలు మనం క్రియేట్ చేస్తున్నామంటే అన్నింటినీ మనం ఆలోచిస్తున్నాం. విద్యారంగంలో చూసుకుంటే మన ఇప్పుడే 157 మాకు వచ్చింది, ఏమీ లేదు. కానీ మేమన్నీ ప్రమోట్ చేయాలను. ట్రైబల్ స్కూల్సే చూడండి, 900 పై చిలుకు స్కూల్స్ ట్రైబల్ గురుకుల పాఠశాలనే మనం ఇక్కడ పెట్టాం, రాష్ట్రాలు పెట్టలేం. మనం మాట్లాడుకున్నా అంటే ఉద్యోగాల గురించి మాట్లాడినప్పుడు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ చెప్పింది, ఈ ప్రభుత్వం చెప్పింది. ఎంత ఇచ్చిందో మీరే తెలుసుకోండి. నేను కరెక్ట్ ఫిగర్స్ చెప్పను కానీ లక్షలలో ఉందా అంటే కూడా పూర్తి దేశమంతా చూసుకుంటే లేదు. అది 6 సంవత్సరాలుగా చేసిందంటే